దర్శిలో వైసీపీ ఎందుకు ఓడింది ఇవిగో పది కారణాలు రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జరిగిన నెల్లూరు నగరపాలక సంస్థ సహా పన్నెండు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది కుప్పం ఆకిబేడు పెనుగొండ బేతాంచర్ల కమలాపురం రాజంపేట గురజాల బుచ్చిరెడ్డిపాలెం దాచేపల్లి కొండపల్లి ఇలా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఊహించిన ఫలితాలే వచ్చాయి అధికార పార్టీకి అనుకూల ఫలితాలే వచ్చాయి కానీ ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం వైసీపీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది దీనికి కారణాలు ఏంటి దర్శిలో నిజంగానే వైసీపీ బలహీనంగా ఉందా దర్శిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ క్యాండిడేట్ ప్రస్తుతం టీడీపీలో లేరు అంతకుముందు టీడీపీలో మంత్రిగా పనిచేసిన సిద్ధ రాఘవరావు కూడా టీడీపీలో లేరు దర్శి టీడీపీకి ఒక పెద్ద దిక్కు అంటూ కూడా ఎవరూ లేరు అటువంటి చోట తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది దర్శిలో వైసీపీ ఎందుకు ఓడిపోయింది అనే దానికి ఓ పది కారణాలు ఉన్నాయి దర్శి నగర పంచాయతీ ఎన్నిక ఫలితం రాష్ట్ర టీడీపీకి ఒక స్ఫూర్తి పాఠం అయితే వైసీపీకి ఈ ఎన్నికల ఫలితం ఒక గుణపాఠం కింద లెక్క దర్శి మున్సిపాలిటీని ఊహించని విధంగా టీడీపీ దక్కించుకుంది దర్శిలో టీడీపీ గెలుస్తుందని ఏ సర్వే సంస్థలు ఊహించలేదు టీడీపీ ఇక్కడ గెలుస్తుందని కూడా అనుకోలేదు వైసీపీ ఓడిపోతుందని అనుకోలేదు కానీ ఊహకు అందని ఫలితం వచ్చింది దర్శిలో టీడీపీకి సైలెంట్ ఓటింగ్ పడింది దర్శిలో ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది ఓట్లు ఉండేగా డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది సుమారుగా ఇరవై రెండు వేల ఓట్లు పోలయ్యాయి వీటిలో పద్నాలుగు వేల ఓట్ల వరకు టీడీపీకి పోల్ కాగా సుమారు ఎనిమిది వేల ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి ఏడు వార్డులు వైసీపీ గెలుచుకోగా పదమూడు వార్డులు టీడీపీ గెలుచుకుంది అంటే దాదాపు అరవై రెండు శాతం ఓటింగ్ టీడీపీకి వచ్చినట్లు కనబడుతోంది వైసీపీ ఓటమికి ఈ పది కారణాలు పేర్కొనవచ్చు ఒకటి అధికార పార్టీ మీద అవినీతి ఆరోపణలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మధ్యశెట్టి వేణుగోపాల్ ఉన్నారు ఆయన సోదరుడు మధ్యశెట్టి శ్రీధర్ ఉన్నారు ఎమ్మెల్యే వేణుగోపాల్కు అనేక వ్యాపారాలు ఉండడంతో ఆయన ఆ బిజీలో ఉంటుంటారు ఇక్కడ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే సోదరుడు శ్రీధర్ చూస్తూ ఉంటారు అయితే మొదటి నుండి ఇక్కడ అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి రెండు ఏజెంట్స్ నియామకాల వ్యవహారం ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండరు అందుకే ఒంగోలులో ఉన్న ఆయన సన్నిహితులను దర్శకు తీసుకొచ్చి మండలానికి ఒక ఏజెంట్గా నియమించుకుని అన్ని పనులను వాళ్ల ద్వారానే చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి మూడు విభేదాలు వివాదాలు అధికార పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాయి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ వర్గం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గంగా వైసీపీ ఉంది వీరి మధ్య విభేదాలు వివాదాలు వర్గ విభేదాలు ఉన్నాయి నాలుగు రెడ్డి కాపు వర్గాలు కలిసి పనిచేయకపోవడం మొత్తం ఇరవై ఎనిమిది వేల ఓటింగ్లో పదివేల వరకు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉండగా ఎనిమిది నుండి తొమ్మిది వేల వరకు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి ఈ రెండు వర్గాలు కలిసి పనిచేస్తేనే ఇక్కడ వైసీపీ గెలుస్తుంది ఈ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా కాపు సామాజిక వర్గ ఓట్లు టీడీపీకి పడ్డాయి ఐదు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఏకపక్షంగా వ్యవహరించడం ఆయన వర్గాలను కలుపుకోలేకపోవడం కూడా వాటమికి ఒక్క కారణంగా పేర్కొంటున్నారు ఆయన ఏకపక్ష వైఖరి కారణంగా ఆ వర్గాలు సైలెంట్గా దెబ్బేశాయి అని అంటున్నారు ఆరు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీరియస్గా అభ్యర్థుల గెలుపునకు కృషి చేయకపోవడం ప్రచారం చేసినప్పటికీ అంతర్గతంగా చేయలేదనే వాదన వినబడుతోంది ఏడు తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ అధికార పార్టీకి ధీటుగా పోల్ మేనేజ్మెంట్ చేయడం ఐక్యంగా పనిచేయడం అక్కడి ఇన్ఛార్జ్ పమిడి రమేష్కు పెద్దగా పరిచయాలు లేకపోయినా జిల్లాలోని నాయకులు దామచర్ల సత్య టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ఏలూరి సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావులు పమిడి రమేష్ను ముందుపెట్టి ఐక్యంగా పనిచేశారు ఎనిమిది టీడీపీ చైర్మన్ అభ్యర్థి నారపరెడ్డి పిచ్చయ్య గత ఎన్నికలలో ఓడిపోయి ఉండడం వల్ల ఆయనపై ఉన్న సానుభూతి కోణం కూడా పనిచేసింది తొమ్మిది అన్నింటికంటే ముఖ్యంగా జిల్లాలో వైసీపీ పెద్దల వైఖరిని కూడా చెప్పుకోవాలి దర్శి వైసీపీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్న జిల్లా మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వారి మధ్య సయోధ్యకు కృషి చేయలేదు పైగా ఒక గ్రూపుకు కొమ్ము కాస్తూ మరో గ్రూపును పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో కూడా బాలినేనే ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి అందుకే దర్శే కాదు ఈ సమయంలో ప్రకాశం జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినా ఇదే తరహా ఫలితం వచ్చేదని జిల్లా వైసీపీలోనే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు పది టీడీపీ పట్ల సానుభూతి ఇంతకుముందు మంత్రిగా పనిచేసిన సిద్ధ రాఘవరావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పోటీ చేసిన కదిరి బాబురావు కూడా పార్టీకి దూరమయ్యారు నాయకులు పార్టీని వదిలిపోతుండటంతో అధికార పార్టీ వారిపై ఒత్తిడి చేస్తుందన్న భావనతో టీడీపీ శ్రేణులు చురుకయ్యారు వైసీపీ ఓటమికి ఈ పది కారణాలు కనబడుతున్నా ప్రధానంగా రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు కలిసి పనిచేయకపోవడం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు మాజీ ఎమ్మెల్యే సీరియస్గా తీసుకోకపోవడం ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరులు కారణంగా భావిస్తున్నారు